నా పేరు లెనిన్, డిగ్రీ ఫినిష్ చేశా. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళా కానీ ప్యాకేజీ నచ్చక ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా. కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవని ప్రస్తుతానికి ఏం చేయాలో అర్థం కాక ఈ జాబ్ చేస్తున్నా. హలో అన్న, ఇది లొకేషన్ రీచ్ అయినా? కొంచెం ముందుగా వస్తున్నా. లైఫ్లో నాకు ఒక సొంత ఇల్లు, బైకు, హ్యారియర్ కారు ఇవి కావాలి. కానీ నెలకోసారైనా బిర్యానీ తినలేని బతుకున్నది. అన్న కనిపించారన్న, వస్తున్నా. ఈ బైక్ ఏమో నా కజిన్ది, వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు. ఇవన్నీ ఎప్పుడు కొంటానో, నా కలలన్నీ ఎప్పుడు నెరవేరుతాయో తెలియదు. మనిషికి ఫుడ్ ఆక్సిజన్ కంటే 70 ఇంపార్టెంట్ అనుకుంటా. అరే అన్న, నాకు పైసలు అని పంపిస్తే ఏడుకున్నా తాగపోతాడా? తొందరైపోనాడు, బ్యాగ్ వేసుకొని. అరే తమ్ముడు. అన్న బిర్యానీయే కదా? బిర్యానీ అన్న. పట్రా. అన్న 520 అన్న. 520 అన్న. ఫైవ్ 20 అన్న. పర్లేదు, ఉంచుకో తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఆ బ్యాగ్లో చాలా డబ్బు ఉంటుంది. వాడు ఎలాగో తాగున్నాడు, అదే డబ్బు నా దగ్గర ఉంటే నా కోరికలన్నీ నెరవేరుతాయి. నేను ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ బ్యాగ్ని తీసుకుందామా వద్దా? జీవితం అందరికీ ఇలాంటి అవకాశం ఇవ్వదు. ఇప్పుడు దీన్ని వాడుకోవాలా వద్దా? మన మిడిల్ క్లాస్ బతుకుల్లో జీవితాంతం జాబ్ చేసినా తిండి తిరగడానికి సరిపోదు. అలాంటప్పుడు ఇలాంటి అవకాశాన్ని వాడుకోవడంలో తప్పేం లేదు. అమ్మాయి కొడక బ్యాగ్ కావాలి. నా కొడక నీకు బ్యాగ్ కావాలరా? తీసుకోరా బ్యాగ్ తీసుకో. నా గురించి నీకు తెలీదు, గన్ కింద పడేరా గన్ను. రేయ్, నన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళకు, క్రిమినల్ అయిపోతావు చెప్తున్నా, వద్దు. పర్లేదు, ఉంచుకో తమ్ముడు. థ్యాంక్ యూ అన్న.
మేము మిడిల్ క్లాస్ వాళ్ళం భయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా కింద మీద పడి బ్రతుకుతాం, కానీ క్రిమినల్ పనులు మాత్రం చేయం. పోగొట్టుకోవడానికి ఏం లేకపోయినా మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళతో హ్యాపీగా ఉండాలనుకుంటాం. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఇవన్నీ ఎవరిని మోసం చేయకుండా, ఏ తప్పు చేయకుండా సాధించాలనుకుంటాం. అందుకే భయ్యా ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉండిపోయాం. జై హింద్.